ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఇంట్లో ఉండే మహిళలకు చక్కని ఉపాధిని కల్పించేటటువంటి 11 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఏంటో ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. దీనిలో మొట్టమొదటిగా టైలరింగ్ వర్క్ అనేది లేడీస్కి చాలా మంచి వర్క్ అండి. ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవచ్చు. చక్కగా ఇప్పుడు అందరూ కూడా డిజైనరీ బ్లౌజెస్ అని, డిజైనరీ డ్రెస్సెస్ అని, టాప్స్ అలా బాగా స్టిచ్చింగ్ అది చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి డిమాండ్ ఉన్నటువంటి వర్క్. కాబట్టి మీకు నైపుణ్యం ఉన్నట్లయితే కనుక మీకు చదువుతో కూడా అవసరం లేదండి. ఇది చక్కగా ఇంట్లో ఉండి మీరు చేసుకోవచ్చు. మీరు మంచి వర్క్ నైపుణ్యత ఉన్నట్లయితే కనుక ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు, వర్కర్స్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. రెండవది, మీరు కాస్త చదువుకున్న వారైతే కనుక పిల్లలకి టీచింగ్ స్కిల్స్ అవన్నీ చెప్పగలిగిన వారైతే కనుక చక్కగా మీరు ట్యూషన్ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇంట్లోనే ఒక ప్లేస్ చూసుకొని పిల్లలందరినీ కూడా, చుట్టుపక్కల పిల్లలందరికీ కూడా మీరు ట్యూషన్స్ అనేవి చెప్తూ కూడా చక్కగా మీరు సంపాదించుకోవచ్చు. ఇది కూడా ఆడవారికి చాలా మంచి వర్క్గా ఉంటుందండి. ఇది చక్కగా పిల్లలతో మీకు కమ్యూనికేషన్ కూడా చక్కగా ఏర్పడుతుంది. తద్వారా మీకు కూడా నాలెడ్జ్ అనేది చక్కగా పెరుగుతుందండి. దీని ద్వారా మీరు ఆర్థికంగా స్వాతంత్రాన్ని పొందవచ్చు. అలాగే మూడవది హోమ్ బ్యూటీ పార్లర్ అండి. ఈ బ్యూటీ పార్లర్ గురించి మీరు కాస్త ట్రైనింగ్ అనేది తీసుకొని ఉండి అందం మీద మంచి ఆసక్తి కనబరిచే వాళ్ళైతే కనుక, దాని గురించి మీకు మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక, ఇంట్లోనే తక్కువ పెట్టుబడితో మీరు ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసుకొని హోమ్ బ్యూటీ పార్లర్ అనేది మెయింటైన్ చేయవచ్చు. మీ చుట్టుపక్కల వాళ్లకు అందరికీ కూడా మీరు పార్లర్ ఫెసిలిటీస్ అనేవి కల్పించవచ్చు అండి. చక్కగా దీని ద్వారా మీకు రెంట్ ఖర్చు అనేది తగ్గుతుంది, కరెంటు బిల్ అనేది తగ్గుతుంది, అట్లాగే మీకు ఆదాయం వస్తూ ఉండటమే కానీ తక్కువ ఖర్చులు అనేవి అవుతాయండి. తద్వారా మీకు మంచి సంపాదన అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇంట్లో మీ పనులతో పాటు పార్లర్ వర్క్ కూడా చేసుకుంటూ కొంత సంపాదన అనేది మీరు ఆర్జించవచ్చండి. అలాగే నాలుగవది ఆన్లైన్ శారీ బిజినెస్ లేదా జ్యువెలరీ బిజినెస్ అండి. రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ గురించి మీకు బాగా ఐడియా ఉన్నట్లయితే కనుక, మీకు మంచి సర్కిల్ ఉన్నట్లయితే కనుక, మీరు ఆన్లైన్ ద్వారా శారీస్ని అలాగే జ్యువెలరీస్ని సేల్స్ చేయవచ్చు, అలాగే రీసేల్స్ కూడా చేసుకోవచ్చు అండి. చక్కగా అది కూడా ఈ వృత్తి కూడా మీకు బాగుంటుంది. బిజినెస్ అనేది మీరు హోల్సేల్గా తీసుకొని దానికి మార్జిన్ అనేది యాడ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మీరు పేమెంట్ అనేది తీసుకుంటూ ఇలాగ శారీస్ లేదా జ్యువెలరీ అనేవి కూడా సేల్స్ చేసి బిజినెస్ అనేది చేస్తూ చక్కగా సంపాదించుకోవచ్చు అండి. దీని ద్వారా కూడా మంచి లాభాలు అనేవి పొందవచ్చు. అలాగే ఐదవది మగ్గం వర్క్ మరియు ఎంబ్రాయిడరీ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఫంక్షన్స్కి కూడా బ్లౌజెస్కి ఇలాగ మగ్గం వర్క్లు అనేవి చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ లేదా మిర్రర్ వర్క్ అని అట్లా రకరకాల వర్క్లు అనేవి, కంప్యూటర్ వర్క్లు అని అలా చేస్తూ ఉన్నారు కదా. మరి ఈ బిజినెస్ కూడా ఆడవారికి ఇంట్లో ఉండి చేసుకోగలిగినటువంటి మంచి ఉపాధిని కల్పించేటటువంటి బిజినెస్ అండి. చక్కగా మీరు ఇది మీకు దీనిలో నైపుణ్యత ఉన్నట్లయితే కనుక మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేయలేని పరిస్థితి అయితే కనుక మీరు వర్కర్స్ని మెయింటైన్ చేస్తూ ఇంటి దగ్గరే ఒక ప్లేస్ అనేది కేటాయించుకొని మీరు చక్కగా ఇటువంటి వర్క్ అనేది చేసుకోవచ్చు అండి. దీని ద్వారా మీరు తక్కువ పెట్టుబడి అనేది పెట్టుకుని చేసుకోగలిగినటువంటి మంచి వర్క్, తద్వారా మీకు లాభాలు అనేవి చేకూరుతాయండి. ఎప్పుడు కూడా ఈ వర్క్ అనేది చాలా బాగుంటుంది లేడీస్కి. దీనికి పెద్దగా చదువుతో కూడా పనేమీ లేదండి. మీకు కలర్స్ గురించి అలాగే డిజైన్స్ గురించి కాస్త ఐడియా ఉన్నట్లయితే కనుక మీరు వర్క్ అనేది చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఆరవది బేబీ కేర్ సెంటర్ అండి. బేబీ కేర్ సెంటర్ అంటే సిటీస్లో ఉండేటటువంటి భార్యాభర్త ఇద్దరూ కూడా వృత్తిరీత్యా వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని ఇలాగా కేర్ సెంటర్స్లో వదిలేసి వెళుతూ ఉంటారు కదా జాబ్స్కి. అప్పుడు ఇలాగా బేబీ కేర్ సెంటర్ అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు పిల్లలకి కేర్ టేకర్గా ఉండవచ్చు. మీరు ఒక ఆయా లాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొని మీరు పెద్ద హౌస్గా ఉన్నట్లయితే ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి పిల్లలకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఆ రూమ్లో ఏర్పాటు చేసి తక్కువ పెట్టుబడితో కూడా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లల్ని కేర్ టేకింగ్ చేస్తూ మీరు చక్కటి లాభాలను అయితే ఆర్జించవచ్చు అండి. అలాగే ఏడవది కర్రీస్ పాయింట్ అండి. మీకు మంచి వంటలు నేర్పరితనం ఉన్నట్లయితే కనుక, మంచి వంటలు అనేవి చేయగలిగే వారైతే మీరు చక్కగా కర్రీస్ పాయింట్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఇంట్లోనే మీరు కర్రీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి చక్కగా చిన్న బోర్డు అనేది ఏర్పాటు చేసుకొని కర్రీస్ అన్నీ కూడా ప్యాక్ చేసి మీరు సేల్స్ అనేవి చేయవచ్చు. ఇంటి వద్దనే ఉండేసి ఇలాగ కర్రీస్ పాయింట్ అనేది మెయింటైన్ చేయవచ్చు. లేదా మీరు షాప్స్కైనా సరే మీరు ప్యాకింగ్స్ అనేవి చేసి సేల్స్ అనేవి చేసుకోవచ్చు అండి. దాని ద్వారా కూడా మీరు మంచి సంపాదన అనేది సంపాదించుకోవచ్చు.
అలాగే ఎనిమిదవది డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. మీరు కాస్త చదువుకున్న వారైతే కనుక ఇంట్లో మీకు కంప్యూటర్ అనేది ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ ద్వారా వర్క్లు అనేవి తీసుకుంటూ డేటా ఎంట్రీ అనేది చేస్తూ కూడా మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్లు అనేవి చేస్తూ చక్కగా మనీ అనేది సంపాదించుకోవచ్చు. బయటకు వెళ్లకుండా ఇబ్బంది అనేది పడకుండా ఇంట్లోనే ఉంటూ ఇలాగ ఆన్లైన్ వర్క్లు అనేవి చేస్తూ డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా చక్కగా మీరు మనీ అనేవి ఆర్జించవచ్చండి. అలాగే తొమ్మిదవది హోమ్ కిరాణా షాప్ అండి. మీకు కాస్త పెట్టుబడి పెట్టుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే కనుక మీకు కొంచెం బిజినెస్ మీద ఐడియా ఉన్నట్లయితే చక్కగా హోమ్ కిరాణా షాప్ అనేది కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టేటటువంటి మంచి వ్యాపారంగా ఉంటుందండి. ఇది చక్కగా ఇంట్లోనే ఉంటూ మీరు ఇంట్లోనే ఒక ప్లేస్ అనేది ఒక రూమ్ లాగా అలాట్ చేసుకొని మీరు కిరాణా షాప్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. చక్కగా దీని ద్వారా మీరు లాభాలు అనేవి పొందవచ్చు అండి. ఆడవారికి ఇది చాలా చక్కటి ఉపాధిని కల్పించి అలాగే లాభాలను చేకూర్చు మంచి బిజినెస్ ఐడియా అండి. అలాగే పదవది పిండిమర మరియు గ్రైండర్ పాయింట్ అండి. ఆడవాళ్ళకి చక్కటి ఉపాధిని కల్పించేటటువంటి మంచి వర్క్ అండి ఇది. మీకు ఓన్ హౌస్ ఉన్నట్లయితే కనుక మీరు చక్కగా ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని ఒక వరండా లాంటి దాన్ని మీరు ఒక పిండిమర మరియు గ్రైండర్ పాయింట్గా ఏర్పాటు చేసుకొని కూడా ఇంట్లోనే ఉంటూ మీరు మనీ అనేది చక్కగా సంపాదించుకోవచ్చండి. ఇది కూడా ఆడవారికి చాలా చక్కటి ఉపాధిని కల్పించేటటువంటి మరియు లాభాలను చేకూర్చేటటువంటి మంచి ఉపాధి మార్గం అండి. దీనికి కొద్ది మొత్తంలో పెట్టుబడి ఉంటే సరిపోతుంది. అలాగే చదువుతోడు పని లేదు, కష్టపడే స్వభావం ఉంటే చాలండి. అలాగే పదకొండవది హోమ్ టిఫిన్ సెంటర్ అండి. కాస్త మీరు కొద్ది మొత్తంలో పెట్టుబడి అనేది పెట్టుకోగలిగి ఓపిక్గా మీరు చేసుకోగలిగే వారైతే కనుక చక్కగా టిఫిన్ సెంటర్ అనేది మంచి లాభాలని సంపాదనని కలిగించేటటువంటి మంచి బిజినెస్ ఐడియా అండి. ఇది కూడా ఆడవాళ్ళకి చక్కగా ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవచ్చు. మీరు అవసరమైతే వర్కర్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అండి. దీని ద్వారా కూడా మీకు నిత్యము సంపాదన అనేది ఉంటుంది. చక్కగా ఆర్థికంగా మీరు లాభాలను కూడా చక్కగా ఆర్జించవచ్చు. దీనికి చదువుతో పెద్ద ఏమీ పని లేదండి. మీరు కష్టపడే స్వభావం ఉండి చేసుకోవాలనేటటువంటి తపన ఉన్న వారైతే కనుక చక్కగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. మీరు దీని ద్వారా కూడా లాభాన్ని పొందవచ్చండి. మంచి ఉపాధిని కల్పించేటటువంటి మార్గాలు ఇవన్నీ కూడాను. మరి చూసారు కదండి మన ఆడవాళ్ళకి ఉపయోగపడేటటువంటి 11 బిజినెస్ ఐడియాస్. మరి కొత్తగా చూస్తున్నవారైతే కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.